సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ విషయంలో ఇక్కడ జిల్లాలో ఏ రకంగా వ్యాక్సినేషన్ జరుగుతుంది, ఏ మేరకు మనం ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నామని కలెక్టర్ గారు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మీరు ఇంతకుముందు చెప్పినటువంటి స్టేట్మెంట్లో నివారణ కోసం వ్యాక్సినేషన్ ఏదైతే చేస్తున్నామో మరి భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మన జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక ప్రత్యేక అంశంగానే ప్రతి క్యాబినెట్ సమావేశంలో ఈ కోవిడ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నాము, ఒకవేళ ఏ రకమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వము అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత సంసిద్ధంగా ఉన్నది అనే విషయాలను ప్రతి మీటింగ్లో కూడా డిస్కస్ చేయడం, వాళ్లకు క్యాబినెట్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు కూడా సూచనలు సలహాలు తర్వాత వాళ్ళు చెప్పేటువంటి విషయాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు మరి ఇక్కడ ప్రజలకు జిల్లాల వారికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందో. గతంలో మనకు కొంచెం ఇబ్బంది ఉండే, మనం అడిగినన్ని డోసులు కావడానికి కానీ లేదంటే ఈ వ్యాక్సిన్ డిమాండ్ కూడా చాలా తీవ్రంగా ఉన్న సమయంలో మనకు అడిగినన్ని డోసులు రాకపోవడం అనేటువంటిది కూడా గతంలో మనం ఎదుర్కొన్నటువంటి సమస్య. కానీ ఇప్పుడు ఆ విషయంలో మనకు చాలా ఫ్రీ హ్యాండ్ ఉంది. దాదాపుగా రోజుకు 3 లక్షల డోసెస్ ఈరోజు మనకు జిల్లాల వారిగా డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉన్నాయి. మనకు కూడా దాదాపు డైలీ 10,000 చొప్పున ఇక్కడ కూడా మన జిల్లాలో వేసుకుంటా ఉన్నాం. అయితే నేను ఈ సందర్భంగా మరి మా అధికారులు ఎట్లయినా వాళ్ళు తప్పకుండా దీనిలో సీరియస్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర మండల స్థాయి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దీని ఒక మూమెంట్ లాగానే ప్రతి గ్రామంలో ఎక్కడెక్కడైతే సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే వ్యాక్సినేషన్ జరుగుతూ ఉందో అక్కడ దీన్ని మరింత జాగ్రత్తతో పూర్తి చేసేటువంటి ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు